స్కామ్ కేసులో ఏసీబీ కోర్టు చంద్రబాబుకి 2 రోజుల కస్టడీ విధించిన విషయం మనందరికీ తెలిసింది. అయితే ఆ కస్టడీలో భాగంగా ఈ రోజు తొలి రోజు విచారణ ముగిసింది. ఇక తొలి రోజు విచారణ 10 నుంచి 5 గంటల పాటు జరిగినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా చంద్రబాబు ముందు పలు ఫైళ్లను ఉంచి అధికారులు సమాచారం సేకరించినట్టుగా వార్తలు అయితే అందుతున్నాయి. ఇక ఆ తర్వాత చంద్రబాబుతో పాటు ఆయన లాయర్లను కూడా విచారణకు అనుమతించడం జరిగింది. ఇక ఈ విచారణ అనంతరం చంద్రబాబు వైద్య పరీక్షలకు కూడా తీసుకెళ్ళనున్నట్టు తెలుస్తుంది. అయితే విచారణ ప్రారంభించే ముందు కూడా ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇక ఈ విచారణలో ఆయన ఏవైతే స్టేట్మెంట్స్ ఇచ్చారో అవన్నీ కూడా అధికారులు రికార్డ్ చేసినట్టు తెలుస్తుంది. మరి ఈ విచారణలో ఆయన ఎలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చారు, ఈ విచారణ ఎలా సాగింది, మరి రెండో రోజు విచారణ ఎలా సాగబోతుంది అన్న విషయాలను సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ నాగ్ మహేంద్ర గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. సో ఈరోజు చంద్రబాబు తొలి రోజు విచారణ ముగిసింది, పలు స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేశారు అధికారులు అంటున్నారు. అంటే అక్కడ ఎలాంటి క్వశ్చన్స్ వాళ్ళు అడుగుంటారు, ఈయన ఎలాంటి ఆన్సర్స్ ఇచ్చుంటారు, ఎలా జరిగింది అంటారు విచారణ? అంటే వాస్తవంగా అది స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించింది, అట్లాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి విధానానికి సంబంధించినటువంటిది. ఆయనకు పూర్తిగా కూడా చంద్రబాబు నాయుడు డబ్బులు తీసుకున్నాడు అని చెప్పేసి అనేది వాళ్ళు ఆరోపణలు చేస్తున్నప్పటికీ కూడా ఎటువంటి ఆధారాలు కూడా వాళ్ళ దగ్గర ఇప్పటివరకు అయితే చూపేయలేదు. అయితే కోర్టు, ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి విచారణలో భాగంగా ఈరోజు రేపు రెండు రోజులు ఇచ్చింది. అయితే ఉదయం దాదాపు 9:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. కాబట్టి ఉదయం 9:45 సిఐడి అధికారుల దగ్గరికి వెళ్ళినట్టు తెలుస్తుంది. ఆయన ఉదయం వెళ్ళేటప్పుడు జనరల్గా ఏమవుతుందంటే ఈ విచారణ పోలీసు విచారణ సిఐడి విచారణ జరిగేటప్పుడు వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారా లేదా అని చెప్పేసి అనేది తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకనే ఆయన విచారణకు వెళ్లే ముందు ఆల్రెడీ అన్ని వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని చెప్పేసి అని నిర్ధారణ చేసుకున్న తర్వాత విచారణకు తీసుకెళ్లారు. విచారణ కూడా దాదాపు 7 గంటల పాటు జరిగినట్టు తెలుస్తుంది. అయితే విచారణలో ఏంటంటే వాళ్ళు మిగతా దానికి సంబంధించినటువంటి ఏ కేసుల్లో కూడా, అంటే మిగతా కేసులు కూడా కొన్ని పెట్టినప్పటికీ కూడా ఈ దీంట్లో మాత్రం ఓన్లీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించింది మాత్రమే ఉన్నది. కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్రశ్నలే అడిగినట్టుగా తెలుస్తుంది. దాంట్లో దాదాపు ఒక 120 క్వశ్చన్ల ఫార్మేట్ అనేది పెట్టుకున్నట్టు తెలుస్తుంది. వాళ్ళు 120 క్వశ్చన్లు అంటే దాదాపు అన్నీ ఒకటే రోజు అడిగే అవకాశం ఉండదు. కాబట్టి దాంట్లో కూడా కొన్నిటిని అంటే టెక్నికల్గా ఉన్నటువంటి వాటి కొన్నిటిని, అలాగే విధానపరమైనటువంటి ఈ రెండింటికి సంబంధించినటువంటి వేరువేరు ఉన్నాయి. కాబట్టి వాటికి సంబంధించినటువంటి వాటిలలో కొన్నిటిని దాదాపు ఒక 30 టెక్నికల్గా ఉన్నటువంటి వాటిని, అలాగే 30 విధానపరమైనటువంటి, అంటే ఒక 60 క్వశ్చన్ల వరకు ఈరోజు చంద్రబాబు నాయుడిని అడిగినట్టుగా తెలుస్తుంది. రేపు కూడా ఇదే విచారణ జరిగే అవకాశము ఉంటుంది. అయితే ఈ ఈ విచారణలో భాగంగా ముఖ్యంగా చంద్రబాబు పిఏ గురించి కూడా వచ్చినట్టు తెలుస్తుంది. ఆయన ఎందుకు విదేశాలకు వెళ్ళారు, మీరు ఈ స్కిల్ డెవలప్మెంట్ని ఎందుకు అంత తొందరగా ఆ కార్యక్రమాన్ని చేయాల్సి వచ్చింది ఎందుకు అని చెప్పి అధికారులు అడిగినట్టు తెలుస్తుంది. దీనికి ఆయన ఎలాంటి వివరణ ఇచ్చారనుకోవచ్చు? అంటే ఒకటి, అధికారులు అడిగిన దాంట్లో దాదాపుగా ఇట్లాంటి క్వశ్చన్లు వచ్చినప్పుడు వాళ్ళకు అంటే అది పర్సనల్కు సంబంధించినటువంటిది కాబట్టి ఆయన నన్ను నేను బయటకు వెళ్తాను అని చెప్పేసి ఆయన పర్మిషన్ అడిగిన సందర్భాల్లో ఆయన ఇచ్చి ఉంటాడు. అయితే దీనికి సంబంధించింది ఏంటంటే వాళ్ళు అడిగే అవకాశం కూడా ఉంటుంది, దానికి సంబంధించినటువంటిది విచారణకు సంబంధం లేదు కాబట్టి అది దీనికి సంబంధించినటువంటి విషయం కాదని చెప్పేసి అనే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఆయనను ఏదో ప్రోద్బలం చేసి పంపించాడు అని చెప్పేసి అనడానికి వాళ్ళ దగ్గర ఆధారాలు ఉండవు. అదేవిధంగా ఈయన కూడా చెప్పినట్టు ఆధారాలు ఉండవు. కాబట్టి వాటికంటే కూడా ప్రధానంగా ఏ అయితే ఫైల్స్ ఉంటాయో, అంటే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి అనుమతులు ఇచ్చినప్పుడు ఉన్నటువంటి ఫైల్స్ కానీ, లేదనంటే దాంట్లో ఉన్నటువంటి ఈ దేనికి సంబంధించింది, కొన్ని సందర్భాల్లో గవర్నమెంట్ తాము తీసుకున్నటువంటి పథకాలను తొందరగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసినటువంటి భావించే అవకాశం కూడా ఉంటుంది. అటువంటి పరిస్థితులలో మీరు తొందరగా చేయండి అని చెప్పేసినటువంటి చెప్పడానికి కూడా అధికారులను కొన్ని సందర్భాల్లో మంత్రులు కానీ లేదంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కానీ చెప్పేటటువంటి అవకాశం ఉంటుంది. అట్లాంటి వాటిలలో ఉన్న వాటికి సంబంధించి చెప్పే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఇప్పుడు ఒక పక్క ఏమో చంద్రబాబు తరపు లాయర్లు సుప్రీంకోర్టుకి వేశారు, అండ్ ఇంకొక పక్క చూసుకుంటే మరి ఈ విచారణ, ఈ కస్టడీ ఏదైతే ఉందో ఈ 2 రోజుల్లో అధికారులు ఏవైతే సమాధానాలు రాబట్టాలనుకున్నారో అవి వాళ్ళు రాబట్టలేదు అని మళ్ళీ ఏమన్నా కస్టడీ పొడిగించే అవకాశం ఏమైనా ఉంటుందంటారా?
అంటే ఒకటి వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకు పూర్తి స్థాయిలో అయిన సమాధానాలు ఇచ్చి సాటిస్ఫై అయ్యేమో వాళ్ళు మళ్ళీ కస్టడీని ఎక్స్టెండ్ చేయండి అని చెప్పేసి అని అడిగే అవకాశం ఉండదు. లేదు వాళ్ళు మేము అడిగినటువంటి అంటే మేము అడిగిన ప్రశ్నలకు పూర్తి స్థాయిలో సమాధానం చెప్పలేదు కాబట్టి మాకు ఇంకా వాళ్ళ నుంచి చంద్రబాబు నుంచి ఇన్ఫర్మేషన్ రావాల్సింది కాబట్టి మీరు మాకు ఇంకొక 2 రోజులు లేదంటే 3 రోజులు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి అని అడిగే అవకాశం కూడా ఉంటుంది. అయితే రేపు జరిగిన తర్వాత ఒకవేళ వాళ్ళు చేస్తారా లేదా అని చెప్పేసి అనేది ఏంటి అనేది రేపు తెలుస్తుంది. అయితే రేపటి వరకు రిమాండ్ ఉన్నది కాబట్టి రేపు ఆ రిమాండ్ పొడిగించే అవకాశం ఉంటుందా లేదా అని చెప్పేసి అనేది నిర్ణయం రేపు వెలువడే అవకాశం ఉంటుంది. అండ్ చంద్రబాబు తరపు లాయర్లను కూడా ఒక్క లాయర్ని అనుమతించినట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఈ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నారో అధికారులు అడిగే క్వశ్చన్స్ అంటే చంద్రబాబు కూడా ఆయన తరపు లాయర్లతో చర్చించి మాట్లాడుకునే అవకాశాన్ని కల్పించే ఛాన్స్ ఉంటుందంటారా? అంటే విచారణలో భాగంగానే ఆయనకు ప్రతి గంటకు కూడా ఒక 5 నిమిషాలు టైం ఇస్తున్నారు. ఆ టైం ఇచ్చిన టైంలో ఆయన తన లాయర్ తోటి మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే దాదాపు జరిగినటువంటి విచారణ మొత్తంలో కూడా దాదాపు 4 సార్లు 5 సార్లు టైం కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. ఆ టైంలో అంటే తను చెప్పినటువంటివి కాకుండా మళ్ళీ ఇంకా ఏమి చెప్పే అవకాశం ఉంటుంది, వాళ్ళు ఏం చెప్తున్నారు, నేనేం చెప్పవచ్చు, ఏమైనా సలహాలు కానీ సూచనలు కానీ లాయర్ల నుంచి తీసుకునే అవకాశం ఉంటుంది. ఆ అవకాశాన్ని వాళ్ళకు కూడా ఇస్తారు. రైట్, మరి 2వ రోజు కస్టడీ అంటే రేపు విచారణ ఏ విధంగా సాగే అవకాశం ఉంటుందంటారు? అంటే సాధారణంగా ఈ రోజు ఎట్లా అయితే జరిగిందో రేపు కూడా అదే, ఉదయం మళ్ళీ విచారణకు వెళ్ళే ముందు పూర్తిగా వైద్య పరీక్షలు చేస్తారు, ఆ తర్వాత వెళ్తారు. వెళ్ళిన తర్వాత అంటే ప్రతి గంటకు ఒక 5 నిమిషాలు బ్రేక్ ఇవ్వమని చెప్పేసి అని కోర్టు ఆదేశాలు ఉన్నాయి కాబట్టి అదే పద్ధతిలో చేసే అవకాశం ఉంటుంది. తనకు పూర్తి స్థాయిలో ఈరోజు జరిగినటువంటి వాటిలలో ఇప్పటి వరకు అంటే రికార్డెడ్ పూర్తిగా సిఐడి వాళ్ళు మాత్రమే రికార్డ్ చేయాలని చెప్పేసి అని అన్నారు కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి అధికారులు దాదాపు ఒక 12 మంది సిఐడి అధికారులు కూడా ఉంటున్నారు, విచారణలో పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. అట్లాగే చంద్రబాబు నాయుడు తరఫున కూడా ఒక అడ్వకేట్ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. జైల్లోనే జరుగుతున్నది కాబట్టి దీనికి సంబంధించినటువంటిది పూర్తి స్థాయిలో రికార్డెడ్ సీల్డ్ కవర్లో ఇవ్వమని చెప్పేసి అన్నారు కాబట్టి ఎటువంటి విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం అయితే ఉండకపోవచ్చు. రేపు కూడా సాయంత్రం వరకు అంటే రేపు 5 గంటల వరకు జరుగుతుంది కాబట్టి రేపు 5 గంటల వరకు విచారణ జరుగుతుంది. అదే రిమాండ్ కూడా రేపటి వరకే ఉంటుంది కాబట్టి రిమాండ్ దాని మీద కూడా ఒకవేళ నిర్ణయం కూడా రేపే వచ్చే అవకాశం కూడా ఉంటుంది, రేపు వెలువడే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మనంతరాలు, థ్యాంక్ యూ. సో ఇది ఒక పక్క ఏమో చంద్రబాబు సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు, మరో పక్క 2 రోజుల కస్టడీ కొనసాగుతుంది. అయితే ఈ రోజు తొలి రోజు ముగిసింది, మరి 2 రోజు విచారణ రేపు కొనసాగే అవకాశం ఉంది. మరి ఎలా ఏం జరగబోతుంది అనేది చూడాలి. కీప్ వాచ్.